తొమ్మిది తట్టల మన్ను మీ రోడ్డుకు పోయలేదు. నేను గెలిచిన రెండున్నర ఏళ్లలో కొట్లాడి తీసుకొస్తే మేమేసినాం అన్న నువ్వు వేసేది ఉంటే 8 ఏళ్ల నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు. 2014 నుంచి కేసీఆర్ గారి అధికారంలో ఉన్నారు. ఎందుకు వేయలేదన్నది ఒక మాట ఆలోచించుకోవాలి. కావాలని కొంతమంది గొడవకు దిగి మీటింగ్లు డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటారు. మీరేం బాధపడకండి. మోచాయికి పెట్టుకున్నటువంటి కంకణానికి అర్థం అవసరం లేదు. ఎవరేం చేసిరో తెలుసు. 2014లో టిఆర్ఎస్ గెలిచింది, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. 2018 దాకా 5 ఏళ్లు ముఖ్యమంత్రి ఉండే, ఎందుకు రాలే రోడ్డు కాసిన వారికి? 2 ఏళ్లలో గెలిచిన రఘునందన్ మీదకి కుస్తీకి వస్తున్నారు కదా. 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు కాసిన రోడ్డు వేయలేదో కారణాలను అడగాలి ఒకసారి. ఇకపోతే వాస్తవాలకు వస్తే కోపం వస్తుంది చాలా మందికి. చాలా కులాలు ఊర్లలో బీసీలు ఉంటారు, 300 కాపులు, ముదిరాజులు, యాదవులు, వట్రంగి, విశ్వకర్మలు, రకరకాల ఏ విషమతి వదిలే ఆయన వచ్చిందే గొడవ చేయడానికి. ఎందుకు వదిలేసారు? టిఆర్ఎస్ పార్టీ వెళ్తాడు ఎందుకమ్మా గొడవ? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, రేపు మీటింగ్ పెట్టి చెప్పని. ఇది వాళ్ళ నేచర్. వాళ్ళు ఏం చేసిరు? అకజలను ఎవరు చూడాల్సిన అవసరం. వాళ్ళు ఏం చేసిరు? 2 వేలు పింఛన్ ఇచ్చినామో అని చెప్తారు. వాళ్ళు చేసినా కూడా చెప్పాలి. 2 వేలు పింఛన్ ఇచ్చినామో అని చెప్తారు. ఏ దుకాణాలకు పోయినా వచ్చిన 2 వేల పింఛన్ కంటే ఎక్కువ ఆ సీసాల దుకాణాలు వచ్చినాయి. ఉప్పు దొరకలేదు, పప్పు దొరకలేదు, కానీ ఏం దొరుకుతుంది? ఈ రేసుకొని పొద్దులేమని ఇళ్ళ తల్లి పెడతానికి వస్తారు. అవసరం లేదు, మాట్లాడండి, రైట్ గా తీసుకురండి. ఈ రకంగా పొద్దుగాల 8 గంటలకే మీటింగ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? అయితే పొద్దుగు కేసిన తగ్గద్దు, లేకపోతే మళ్ళీ పొద్దుగాల 8 గంటల కిరాణా దుకాణానికి ఇవే మొదలు పెట్టాలి. ఏమైనా బుర్రు ఉంటే పక్క పార్టీ మీటింగ్ కాదు డిస్టర్బ్ చేయాల్సింది. చాతనైతే తెలివి ఉంటే 10 ఏళ్లలో ప్రభాకర్ రెడ్డి 10 సార్లు ఈ ఆపు చెట్టు కిందికి వచ్చి కాసిరాబాద్ వాళ్ళని కలిసి 10 పనులు చేస్తారే వచ్చినప్పుడు చెప్పాలి. గదిల యొక్క మీటింగ్ పెట్టుకున్న మీటింగ్ వచ్చి మరుగుతే ఏమొస్తుంది? ఎందుకు రాలే 10 ఏళ్ళకోలే? ఎందుకు కాసిరాబాద్ రోడ్డు ఎందుకు వెళ్ళాలి? నీదే ప్రభుత్వం కదా హరీష్. ఏమన్నావు? దుబ్బాకోకన్ను సిద్దిపేట ఒకన్నా కాసిరాబాద్కు రోడ్డు ఎందుకు రాలేదు? రేపు చెప్పాలి వచ్చి. ఇలా రఘునందన్ మంజూరు చేస్తే మేం మంజూరు చేసినామని చెప్పుకుంటారు. స్పృహ ఉండాలి. 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ళు అధికారం నుండి 10 తట్టలు మట్టి పోయిన వచ్చి ఇలా మీటింగ్ ఖరాబ్ చేస్తాడు, ఎవడన్నా భయపడతాడు? బీసీలు బీసీ బంధు ఇద్దామని చెప్పారు. అవా వచ్చిందా మీకు బీసీ బంధు? బీసీ బంధు వచ్చిందా? ఇల్లు కట్టుకుందానికి పైసలు ఇస్తామన్నారు, వచ్చినా ఇళ్ళకి పైసలు? 2 బీసీ బంధు వస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆ ఇద్దరిని ఏమన్నారు ఇక మిగతా ఎవరు ఏతలకి? దానికి వచ్చి అందానికి వచ్చి ఇంకా రోజు పెడతా ఉన్నారు వాళ్ళు. మనం ఇంటికి వచ్చి డబుల్ బెడ్రూమ్ పోయినాయి, ఇందుకో కొలువు పోయింది. ఇలా యాదవులు లేరు వాళ్ళకి, ముదిరాజులు లేరు, గరీబ్ వాళ్ళు ఎవరు కనబడతలేరు వాళ్ళకి. 4 పైసలు ఇచ్చి 4 నోట్లు వచ్చి బాగా పైసలు ఉన్నాయి మా ప్రభాకర్ అన్న దగ్గర, గెలుస్తామని ఆశపడుతున్నారు. అందుకని దయచేసి మా అక్క ఇళ్ళు ఆలోచించాలి, బీసీ మీటర్ అందరు ఆలోచించాలి. ఇలా బీసీలను అవమానపరిచి నరేంద్ర మోడీ గారు బీసీలకు 23 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడు, 60 లక్షలు ఉన్న ముదిరాజు వాళ్ళకి ఒక్కరికొక్క సీటు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చేత కాదు. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం. మేము ఇచ్చినాం నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి. 27 మంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చినాం కేంద్రంలో. 12 మంది ఆడబిడ్డలకి మేము కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినాం. 12 మంది దళితులకి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినాం. మేము మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో 13 నుంచి 15% ఉంటుంది. ఒక్క మాదిగ సామాజిక వర్గానికి చెందినానికి కేసీఆర్ మంత్రి పదవి ఇయ్యలే. ఇలా నా మీదకి వస్తున్నారు, రేపు యాభై చరికాల ఉంచని సమాధానం చెప్పాలి. తెలంగాణలో 15% ఉన్న మాదిగలకి ఒక్క మంత్రి పదవి ఎందుకు రావాలని చెప్పాలి? ఎందుకు ఇయ్యాలన్నా కేసీఆర్ చెప్పాలి. మేము ఇచ్చినాం 12 మందికి కేంద్రంలో మంత్రి పదవులు. గిరిజన బిడ్డలకు 8 మందికి ఇచ్చినాం, మహిళలకు 11 మందికి ఇచ్చినాం. రేపొచ్చేటువంటి ఎలక్షన్లలో దుబ్బాక కూడా మహిళలకే రిజర్వేషన్ అవుతుంది. మా అక్క ఎల్లెల్లే ఎమ్మెల్యే కావాలి. 133% ఎంపీటీసీలు సర్పంచులు కాదు, రేపు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి ఆడబిడ్డలని. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఒక ఆడబిడ్డ బాగుపడితే ఇల్లు మొత్తం బాగుపడుతుంది. ఒక మొగాడు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు నమ్ముతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు మద్యానికి బాధితులై బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తూ ఊర్లలో ప్రజా జీవితాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించుకోవాలి. కాబట్టి మేము వచ్చింది కొట్లాడడం కాదు,
दवाखान कटीचना मन ऊर मन बड़ी रंगेको बोमल मन ऊर मन बड़ी गोड़क पैसा मेमिचर किचन को पैसा मेमिचर उपाधि हामी निधु केन्द्र प्रभुत्म पैसा तो कटिंदी मन ऊर मन बड़ी तपते राष्ट्र प्रभुत् संबंध ले ग्रामा जीसी रोड ग्रामा जोरी उपाधि हामी पथकम प्रभुत्म गोड़े रहा इतर ललते मे नूर मंदिर लोली चेयलेमा अभी सभ्यता का संस्कार का मेम प्रेम तो एलक्षन गेवाल अंकने मैं चुकना पदेल्ल अभ्यर्थी पदे एंपी उड़ी अंत चालूना का कमलम गुर्तुके।